వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం నాడు సీతానగరం మండలంలో వరదల వలన ముంపుకు గురైన మద్దూరులంక ములకల్లంక తదితర ప్రాంతాల్లో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు. జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ముంపునకు గురైన ప్రాంతాలు ప్రమాదకర స్థితిలో ఉన్న ఏటిగట్ల ప్రాంతాలను స్థానిక శాసనసభ్యులు జక్కంపుడి రాజా మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె మాధవీలత కలిసి రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు తానేటి వనిత పరిశీలించారు. వరదల వలన ముంపుకు గురైన ప్రాంతాల్లో బోటు మార్గం హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు తానేటి వనిత పరిశీలించారు. బొబ్బిల్లంక గ్రామం నుంచి ములకల్లంక గ్రామానికి చేరుకుని వరద ముంపు ప్రాంతాలను హోంమంత్రి పరిశీలించారు. భద్రాచలం పోలవరం ఈ ప్రాంతాలలో ఎక్కువ వాటర్ ఫ్లో రావడం, ఈ రోజున ధవళేశ్వరం దగ్గర 15 లక్షల క్యూసిక్ల వాటర్ చేరడం, అంటే ఈ వరద రావడం వలన లంక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక ప్రాంతాల్లో ఇబ్బంది పడే పరిస్థితి. అక్కడున్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్నటి రోజున రివ్యూ తీసుకోవడం జరిగిందండి. ఆ రివ్యూలో అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణహాని జరగకూడదు అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ములకల్లంక గ్రామానికి వచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అంటే సాయంత్రానికల్లా వాటర్ ఫ్లో ఇంకా పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపు 20 నుండి 22 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. కనుక ఇప్పటినే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి, పునరావాస కేంద్రాలకు చేర్చాలని అధికారులంతా కూడా ఇక్కడ వచ్చి పబ్లిక్ని అవేర్నెస్ తీసుకురావడం జరిగిందండి. వాలంటీర్స్ ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ మేము కూడా వెళ్ళి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వారికి కావాల్సిన భోజన సదుపాయాలే కాదు, అక్కడ ఉండడానికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్ కానివ్వండి, ఇంక ఇతర అవసరాలు కూడా తీర్చడం జరుగుతుంది. వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళని ముందుగానే గుర్తించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఈ రోజున చాలా శ్రద్ధ తీసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగిందండి. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవహరించాలి, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలి, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలకు లోని కాకూడదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజున నా నియోజకవర్గంలో మద్దూరలంక గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ కూడా మేము, నేను కలెక్టర్ గారు, మన రాజా అందరూ కూడా కలిసి విజిట్ చేసి అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించి అక్కడ అధికారులకు ఆదేశించడం జరిగిందండి. ఎప్పటికప్పుడు కూడా సీఎంఓ నుండి కూడా వరద పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలకు గురి కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్టీవీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ.